గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా చౌడేపల్లి రూరల్ సిఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురిచెల పంచాయతీ గుట్టపాలెం సమీపంలోని గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నామని సిఐ తెలిపారు. వారి వద్ద 4 కేజీల గంజాయి నగదు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో మొదటి వ్యక్తి శంకరయ్య. ఈ శంకరయ్య ప్రీవియస్ వీళ్ళ వైఫ్ అండ్ వీళ్ళ అత్తమామ కూడా ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు ప్రీవియస్ 10 డేస్ బ్యాక్. సో వాళ్ళని బయట తీసుకురావాలని ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి స్టాక్ని అమ్మాలని ఇక్కడ రావడం జరిగింది. ఈ అమ్మే క్రమంలో శంకరయ్యతో పాటు కొంగూరు చెందినటువంటి రామాంజలు అలియాస్ బంగారప్ప, ఈ రామసముద్రం మండలకి చెందినటువంటి మహేష్, అలాగే నేటివ్ ఆఫ్ రామసముద్రం అయిన లివింగ్ అక్కడ మదనపల్లి టౌన్లో ఉంటాడు చందు అనే అతను. ఈ చందు అనే అతను బీటెక్ వరకు కంప్లీట్ అయింది. ఇతర స్వయాన బీటెక్ చదివిన స్టూడెంట్లకి వాళ్ళు కొద్ది కొద్దిగా ఇస్తూ అమౌంట్ గెయిన్ చేసుకునేవాడు ఇతను చందు అనే అతను. సో వీళ్ళ నలుగురు యొక్క కన్ఫెషన్ ఒప్పుకో ఎంఆర్ఓతో అగ్రికల్చర్ ఆఫీసర్ ముందు వాళ్ళ కన్ఫెషన్ ఒప్పుకోవడం దాని మీద స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కాబట్టి అది సర్టన్స్ ర్యాంక్లో సిఏ ర్యాంక్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి నేను ఆ కేసు టేకప్ చేసి వాళ్ళని ఈరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో 6 గంటలకి పెద్దవాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేయడం. థ్యాంక్ యూ.